నుంచి చూడ పిండంతే నిప్పటి అన్నట్లు. ఏమిటిదా నన్ను నిప్పట్లంటే రాయలసీమలో మనం ఇక్కడేమంటాం అరిసు పిండి ఎంత వేస్తే అంత మొదలు చెన్నై పెట్టు చేస్తారు కదా పిండి కొద్దీ నిప్పటి అన్నట్లుగా నువ్వు ఆయన ఎలా సేవిస్తావు అలా ఆయన దొరుకుతావు అన్న అందులో లాస్ట్లో ఏం చెప్తారు నీ వలన కొలసే లేదు మరి నీరు కొలది తామరవు ఆ వల భాగీరథి బావుల ఆ జలమే ఊరిన ఎటులు నీ వలన కొలతే లేదు మరి నీరు కొలది తామరవు ఆ వల భాగీరథి బావుల ఆ జలమే ఊరిన ఎటులు భాగీరథి గంగ గంగ పక్కనే మీరు ఎవరన్నా కుంభమేళకి వెళ్ళారండి కుంభకోణం కుంభ సరి సరి కుంభమేళాలో నేను రెండుసార్లు పదమూడులో మళ్ళీ కొంత పది అవి వెళ్ళినప్పుడు నడుచుకుంటూ తిరిగేవాళ్ళం బాగా అది ఎంతో పెద్ద సముద్రం అది ఎంతది అసలు అడ్రస్ తొందికేది కాదు మా క్యాంప్ ఎక్కడ ఉందో తిరిగి తిరిగి అడిచిపోయేవారు అయితే అది తిరిగేటప్పుడు ఓ బాగా వెళ్ళాడు నాకు ఈ పాటే గుర్తు అన్నమయ్య పాటే గుర్తుంచారు నీ వల్ల నా కొరతే లేదు మరి నీరు వలది తామరం ఆవల భాగీరథి బావుల ఆ జలమే ఊరిన ఎటులు అంటే ఈ గంగ పక్కనే బావి తవ్వారు అందులో వచ్చే నీళ్ళు ఏ నీళ్ళు గంగనీరే కదా నీ వల్ల కొరత ఏమీ లేదు నువ్వు ఎవరు ఏ విధంగా సేవిస్తే ఆ విధంగా వాళ్ళని అనుగ్రహిస్తున్నావు అలా నేను మొట్టమొదటిసారి వారాహి అమ్మవారిని వేరే ఇంట్లోనే చూశాను ఇంట్లో అమ్మవారిని వారాహి అమ్మవారి మళ్ళీ రెండోసారి అక్కడ శైవక్షేత్రంలో శివస్వామి గారి దగ్గర చూశాను సారీ కరెక్ట్ నాకు కరెక్ట్ 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 వారాహి ఇక్కడ చూశారు మళ్ళీ ఇంకా కాశీలో చూడమన్నారు అంతే కరెక్ట్ కరెక్ట్ సో ఒక్కొక్కరికి ఒక్కొక్క అభిప్రాయం ఉంటుంది అభిలాషం ఇప్పుడు వాడికి స్వీట్ ఇష్టం నాకు ఇష్టం బాయి ఫర్ ఎగ్జాంపుల్ ఒకటికి సమోసా ఇష్టం ఒకటి గులాబ్ జామ్ ఇష్టం ఏదో ఉంటుంది కదా అభిప్రాయం మనకు కాదని హక్కేం లేదు కదా లైఫ్ మీన్స్ వెరైటీ కదా అబ్బే నాకు సమోసా ఇష్టం ప్రతి ఓడి సమోసా అంటే ఎలాగే నాకు గులాబ్ జామ్ ఇష్టం అందరూ గులాబ్ జామ్ తినాలంటే ఎలాగే దుర్మార్గం కదా ఆ ఎదుటివాడి యొక్క అభిప్రాయాన్ని గౌరవం ఇవ్వాల్సిన బాధ్యత లేదా అలాగా నువ్వేదో పూజ చేస్తావు పూజ చెయ్యి మంచిది పూజ చెయ్యి మీరు పాత సినిమాలో కొన్ని పాటలు ఉంటాయి ఎవరు నేర్పేరమ్మ ఈ కొమ్మకు పూలిమ్మని రెమ్మరెమ్మకు పొద్దున్నే లేచి హరి పూజకు అంటే ఆ పువ్వులు కోసేటప్పుడు కూడా హరిని తలుచుకుంటూ కోసారు అవునా అలాగే మీరు పాత త్యాగే సినిమా చూడండి పవన్ డోర్స్ వేసిన అవుతా ఓకే సో ఈ ఆవిడ తులసికి పూజ చేస్తూ ఉంటుంది ఎంత బాగుంటుందంటే ఆ తులసి కీర్తన అద్భుతంగా ఉంటుంది తులసి కీర్తన అద్భుతంగా ఉంటుంది జై కృష్ణ తులసి జై కృష్ణ తులసి ఆ తులసి పూజలో ఎంత అందం ఉందో మేము రోజు చేసుకుంటాం కానీ మనం వాళ్ళ మైండ్ సెట్ ఎంత దిగజారిపోయిందంటే మగవాడు తులసి చుట్టూ తిరిగితే అదేదో దోషం అన్నది ఇటు బాల్ చుట్టూ తిరగచ్చు అంటే ఇటు బాల్ చుట్టూ తిరగచ్చు మందుబాబులు దాని చుట్టూ తిరగచ్చు ఈడు మటన్ షాప్ దగ్గర వెయిటింగ్ ఉండొచ్చు అండి ఇప్పుడే అప్పుడు సిగ్గులేదు గుళ్ళో ప్రదక్షిణ చేయడానికి నామోషింగుడికి తులసి చుట్టూ ప్రదక్షిణ చేయడానికి నామోషం బాల్ చుట్టూ మనుషా ముందు చేయడానికి లేదు అంటే ఏమిటి ఏమి లేదు అంటే వీళ్ళందరికీ జ్ఞానం లేదు
మీరు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, చాలామంది మన దేశం పాడైపోవడానికి కారణం పలానా మతం పలానా మతం అంటే ఏం కాదు, మన దేశం పాడైపోవడానికి మన నీచుడే కారణము. మళ్ళీ మళ్ళీ రాసిస్తా, మళ్ళీ మళ్ళీ చెప్తాను. ఒక బ్రిటిష్ వాడు అన్నాడంట, దొరికినటువంటి స్వతంత్ర వీరులతో, ఎవరో ఫోన్ సౌండ్ వస్తుంది కట్ చేయ, వాళ్ళతో అన్నాడంట, ఏమని ఎందుకని తెల్లారు లేస్తే స్వతంత్రం స్వతంత్రం అని ఊరికే ఎందుకు అసలు రోడ్ల మీదకి వస్తారు, వంద రూపాయలు ఇస్తే అదిగో అల్లు సీతారామరాజుని చూపిస్తారు, 200 ఇస్తే అడుగో అజాత్ చంద్రశేఖర్ అంటారు, 300 ఇస్తే గోల్ చూపిస్తారు భగత్ సింగ్ చూపిస్తారు, మీకు ఎందుకే స్వతంత్రం అన్నాడు. మీరు అబ్జర్వ్ చేయండి, కేవలం 75 క్రితం మన చాలా పెద్ద దేశం, 150 క్రితం ఇంకా పెద్ద దేశం, ఆఫ్ఘనిస్తాన్ ఇందులోనే ఉంది, ఇరాన్ ఇందులోనే ఉంది, బంగ్లాదేశ్ పాకిస్తాన్ ఇందులోనే ఉంది, మయన్మార్ భూటాన్ ఇందులోనే ఉంది, నేపాల్ ఇందులోనే ఉంది. ఎవరు చెప్పారు నీకు? గివ్ ద బిగ్ హ్యాండ్ టు దిస్ గుడ్ బాయ్. వండర్ఫుల్. మీరంతా చెప్పడం గొప్పే ఉంది, మీరు నేను ఎన్నో చెప్తా. మరి ఇలాంటి దేశం ముక్కలైపోవడానికి కారణం ఏంటి? మనమే. దీనికి ఉదాహరణ ఏంటంటే, రోగాలు రావడానికి కారణం ఇమ్యూనిటీ లేకపోవడం, దేశం పాడైపోవడం కారణం యూనిటీ లేకపోవడం. అక్కడ ఇమ్యూనిటీ, ఇక్కడ యూనిటీ. ఇక్కడ యూనిటీ ఉంది, అది కమ్యూనిటీలో యూనిటీ, కులంలో యూనిటీ ఉంది, పార్టీలో యూనిటీ ఉంది, డబ్బుల దగ్గర యూనిటీ ఉంది, ధర్మం దగ్గర లేదు. మీరు కావాల్సే చూడండి, ఇదే విజయవాడ ఒక 4 క్రితం, అంతే 16 అంటే 4 క్రితమే కదా, ఘోష విధ్వంసం, 42 గుళ్ళు విధ్వంసం. ఘోషాన్ని కుదించారు సార్ స్వామి, తెలుసు అన్నీ చేస్తారు. ఇప్పుడు ఏ రాయి నాన్న, ఇప్పుడు ఏ చెబుతూ కొడితే మంచిది అంటాడు, ఎలా చెప్తే చెప్తాడు కాదు, మన ఎవరైనా మన అడిగారు అనుకో, ఎర్ర చెప్తూ కొడితే మంచిదా గుడి చెప్తూ కొడితే మంచిదా అని అడిగారు, ఇప్పుడు ఏం చెప్తావు? ఎలా అంతే కదా, అవమానం కదా, ఏ చెప్పైనా మనకు అవమానం కదా. అలాగే 2016 గవర్నమెంట్, ఇప్పుడు గవర్నమెంట్ అంటే ఏంటి, ఏదైనా ఏ చెప్పైనా అదే కదా. అప్పుడు గుళ్ళు దగ్గర నుంచి కూలగొడుతుంది ఒక పక్షము, ఇప్పుడు కూలగొడుతుంటే మూసుకున్నది ఇంకో పక్షం, కానీ దరిద్రం ఏం చెప్పండి, ఆ చివరి ఉండేవాటికి వాల్యూ ఇచ్చి మతం, ఆ చివరి ఉండేవాటి తోకలు అంటే కులానికి వాల్యూ ఇచ్చి, గుళ్ళు కూలిపోతే స్పందన లేని నీచు కులానికి పార్టీకి తప్ప. ఈ గుళ్ళు నుంచి నన్ను మాట్లాడు, ఈ దేవాలయం నుంచి డబ్బు తీసుకుంటున్నాం, వీళ్ళ మీద మళ్ళీ మనం టిక్కెట్ల మీద సంపాదిస్తున్నాం, వీళ్ళ కరెంట్ 8 రూపాయలు చేస్తున్నాం, మసీదుకి చర్చికి 2.5 రూపాయలు అయితే మరి మనం వీళ్ళ పట్ల కొంచెం కన్సర్న్ కలిగి ఉండాలి, వీళ్ళ మనోభావాలను గ్రహించాలి, వీళ్ళ ఉండి డబ్బులు మనమే తినేస్తున్నాం, వీళ్ళ భూములు అమ్మేసుకుంటున్నాం, వీళ్ళ బంగారాలు మింగేస్తున్నాం అని కనీస కృతజ్ఞత లేకుండా 80 కోట్లు పెట్టి ఇక్కడ ఆజ్ బిల్డింగ్ కడతా అన్నాడు ఒకడు. అది పెద్ద గొప్పగా చెప్పుకున్నాడు, అంతకుముందు కూడా నేనే కట్టాను, 2 నేనే కట్టాను, 3 నేనే కట్టాను, కానీ మన గుళ్ళు మాత్రం కట్టలే, కూలగొట్టే గుళ్ళు కట్టలే. ముందున్నోడా వెనకున్నాడా కాదు, మీరు అబ్జర్వ్ చేయండి, ఎవడైనా ఆల సంకనాకడానికే ఉన్నాడు, మనం కులం సంకనాకడానికి మన వాళ్ళు ఉన్నాడు, దేవుడు అక్కర్లే. చూసి వెంటనే నాకు ఫోన్ చేశాడు, మీ విజయవాడలో 150 చనిపోయి మన స్పాట్ లోనే మన ఆస్తి మొత్తం అమ్మేసి గోసాలకి వెళ్ళిపోతాము, చనిపోతే నువ్వేం చేస్తున్నావే చిట్టి, ఏదో ఒకటి నువ్వు చెయ్యి అన్నాడు. ఎంత వండే తిల్లి ఫుడ్ తీసుకోలేడు, నువ్వు చేస్తావో చేయవా, నువ్వు చేస్తావో చేయవా. అయితే కృష్ణుడికి నాకు రెండు వచ్చింది ఎంట్రీ, అక్కడే ఉన్నాయి, అక్కడే ఉన్నాయి మైక్ మైక్లా.
మళ్ళీ ఒక నిమిషం ఆగి కూర్చో కూర్చో. నేను ఇంకా రెండు నెలల్లో గోశాల స్టార్ట్ తను చెప్పే ప్రతి ఒక్కరు అది కష్టం అన్నారు. నేను అంటే ఇలాంటి పెట్టాలిపోతున్నాను అని చెప్తే కష్టం మనం చేద్దామన్నాను. ఒకటే స్వామి నేను మా దగ్గర చెప్పలేదు మీ దగ్గర చెప్తున్నాను కష్టం అంటే పుట్టేవాడు అన్ని నేర్చుకుని పుట్టాడు పరిస్థితి లేదు నాకు కష్టమే కావాలి మా ఇంటి మనిషి అంటే నేను ఇన్కమ్ మొదలు పెట్టినాను రేపు దసరాకి లక్ష్యం పెట్టుకున్నారు. జయ గోమాతా కీ. నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాను మళ్ళీ మళ్ళీ, మన పెద్దవాళ్ళు ఒక మాట చెప్పారు, దాన్ని గోడార్థం తీసుకోండి, దాని పైపై అర్థం కాదు. గోబ్రాహ్మణే క్రిస్తు సుభమస్తు నిత్యం లోకా సమస్త సుగుణోపగమతి కాలే వర్షతి పద్యన్య పృథివీ సస్యశాలిని దేశం క్షోభరైతో బ్రాహ్మణ సంతి నిర్భయ. ఏమి దీని అర్థం? దీన్ని సంస్కృతం ఎడుకొచ్చాను సంస్కృతం రాని మూర్ఖుడు, సంస్కృతం రాని మూర్ఖుడు దీనికి వక్ర భాషను చెబుతూ ఇది బ్రాహ్మణులు రాసుకున్నారు, బ్రాహ్మణులు బాగుంటే ఆవులు బాగుంటే సాలి అని రాసుకున్నారు అంటాడు. ఒకసారి ఇందులో బ్రాహ్మణ సంతు నిర్భయ అన్నారు. అంటే ఏంటండి సంతులు అంటే సాధువులు, బ్రాహ్మణుడు అంటే జీవహింస లేకుండా జీవించేవాడు, సాధారణంగా జీవించేవాడు. సాధారణంగా అంటే ఏమిటి? తక్కువ అంటే సింప్లిసిటీ అంట కదా, సింపుల్ లివింగ్గా ఉండేవాడు బ్రాహ్మణుడు అంట. ఇక్కడ ఏం చెప్పారు? అటువంటి సాధారణ జీవితం గడిపేటువంటి బ్రాహ్మణుడు సాధు.